ये मुहूर्ता दर्शकुडु क्रीश हरिहर वीरमल्लु प्रोजेक्ट अनौंस चेसाडो कानी रोज रोज की वेनक्कि वेल्तूने उंदे। वास्तवानिकि ई समर लोने ई पीरियाडिकल फिल्म रिलीज कावाल्सि उंदे, कानी वीरमल्लु अनुकुन्न समयानिकि पूर्ति चेयलेकपोतुन्नारु मेकर्स्। अंदुकु कारणालु एंटो तेलियालंटे वाच दिस स्टोरी। దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లుని ఏ ముహూర్తాన అనౌన్స్ చేశాడో కానీ సినిమా మొదలైనప్పటి నుండి అనేక కారణాలతో డిలే అవుతూ వస్తోంది। దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమాని త్వరగా ఫినిష్ చేసి ఈ సమ్మర్ లోనే ఫిల్మ్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు మేకర్స్। పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకున్నాడు, కానీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉందని టాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది। అందుకోసం పవన్ వీరమల్లు కోసం ఇంకా కొన్ని రోజులు డేట్స్ కేటాయించవలసి వస్తోందట। దీంతో మిగతా సినిమాల డేట్స్ విషయంలో క్లాష్ వస్తోంది। అందుకే ఇటీవల మొదలైన వినోదయ సీత మూవీని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట పవన్। సముద్రకని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదయ సీతం రీమేక్ ని స్టార్ట్ చేయడమే ఆలస్యం, గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది। వినోదయ సీతం మూవీ కోసం పవన్ 30 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చారు, అందుకే స్పీడ్ గా షూట్ చేస్తున్నట్టు టాక్. దాంతో పవన్ కెరియర్ లో అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం ఇదే అంటున్నారు। హరిహర వీరమల్లు కంటే ముందే ఈ సినిమా థియేటర్ లోకి వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది। ఇక ఈ సినిమా వెనకాలే పరుగులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు సుజిత్, హరీష్, శంకర్. వినోదయ సీతం అయిపోయిన వెంటనే ఏప్రిల్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట। దాదాపు 10 రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ ఉంటుందని టాక్. ఇక ఆ వెంటనే మరో 10 రోజులు సుజిత్ ఓజీ షూటింగ్ ఉంటుందని అంటున్నారు। ఈ లెక్కన హరిహర వీరమల్లు ఇప్పట్లో కంప్లీట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు। మరి ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి।